తిరుచానూరులో వెలిసి ఉన్నటువంటి పద్మావతి అమ్మవారు సంవత్సరానికి ఒక పర్యాయం జరిగేటటువంటి ఈ కార్తీక బ్రహ్మోత్సవాలలో ఈ సంవత్సరం సూర్యప్రభ వాహనం మీద మనందరికీ దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ తల్లి బయలుదేరింది. సూర్యనారాయణమూర్తి ఈ లోకానికంతటికీ చెక్షువుగా కీర్తింపబడ్డాడు. ఆయన ఉదయిస్తుంటే లోకాలన్నీ కూడా కనురెప్ప పైకెత్తి మెలకువను రేకత్త. ఆయనే సముద్రంలో ఉండేటటువంటి నీటినంతటినీ పీల్చి తీయటి నీటిగా మార్చి మేఘరూపంలో వర్షింపచేసి లోకానికి దాహం తీర్చి పాడి పంటలకు కారణమవుతున్నాడు. మళ్ళీ ఆయనే నీటినంతటినీ పీల్చి సముద్రంలోకి ప్రవేశపెట్టి ఈ నీటి ద్వారా లోకంలో ఉండేటటువంటి సమస్త జీవరాశి సంతోషంగా ఉండేటట్టుగా అనుగ్రహం చేస్తున్నాడు. ఆయన యొక్క వెలుతురు లేని నాడు అసలు ఈ లోకంలో ప్రాణుల యొక్క జీవితములు లేవు. ఆయన యొక్క కిరణములు అపారమైనటువంటి ఔషధీ శక్తిని కలిగి ఉంటాయి. అందుకనే ఇప్పటికీ పచనం చెయ్యకుండా గుమ్మడకాయ లాంటి వాటితో చేసినటువంటి ఒడియాలు పెట్టి అవి సూర్యకిరణముల చేత తప్తమైతే నిలవ చేత దుర్వాసన పొందకుండా కొంతకాలం నిలవ ఉన్నప్పటికీ కూడా మనిషి ఆరోగ్యం నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి శక్తి కలిగినటువంటి ఔషధీ తత్వాన్ని మనిషిలోకి ప్రవేశపెట్టగలుగుతున్నాయి. ఇన్ని రకాలుగా ఉపకారం చేసి ఈ వెలుతురుకంతటికీ కారణమైనటువంటి భగవానుడైనటువంటి సూర్యనారాయణుని యొక్క ప్రభ అంటే ఆయన యొక్క కాంతి యథా పద్మం విచ్చుకుంటే అందులోంచి పద్మావతీదేవి ఆవిర్భవించింది. కార్తీక మాసంలో పంచమి తిథి నాడు ఆ తల్లి ఆవిర్భవించిన కారణం చేతనే ఈ బ్రహ్మోత్సవాలు. ఇవాళ అటువంటి సూర్యప్రభవాహనం మీద అమ్మవారు శిశువైన తడీతడు ధరనావుల మందనలో